ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు కానుకగా 3 పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా పండుగ శోభ తెచ్చేలా కృషి చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనక్కి వెళ్లిపోయింది. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా జగన్ మార్చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించేలా కృషి చేస్తుంది. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఎక్కడి నుంచి పనులు ఆగిపోయాయో మళ్లీ అక్కడి నుంచే అడుగులు వేయడం ప్రారంభించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్లు, భూహక్కు చట్టం రద్దు వంటి ఫైల్స్ పై సంతకం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెంచిన పెన్షన్ పథకం వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లతో పాటు మరికొన్ని పథకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆగస్టు 15న 3 కొత్త పథకాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మొదటి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పథకానికి దాదాపు 250 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. 2 పథకం కింద తల్లికి వందనం అమల్లోకి తేనున్నారు. పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరోవైపు పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఒకేసారి 100 వరకు ప్రారంభిస్తున్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకే ఆహారం అందించనున్నారు. ఆగస్టు 15న దేశం మొత్తం స్వాతంత్ర వేడుకల సంబరాల్లో ఉంటే ఏపీ ప్రజలు మాత్రం బోనస్ గా సంక్షేమ పథకాల సందడిలో సంతోషంగా ఉంటారని కూటమి నేతలు అంటున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితి గాడిలో పడిన తర్వాత వ్యయంతో కూడిన పథకాలు అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.